Hello guys, welcome to UDG vlogs. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి టూ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం ఒకటి ఏంటంటే ఇప్పుడే ఏపీ సెట్ ఎగ్జామ్స్ యొక్క రివైజ్డ్ డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అఫీషియల్గా సో దాని గురించి అలాగే ఈరోజు యూజీపీజీ ఎగ్జామ్స్ మీద ఫైనల్ ఎగ్జామ్స్ మీద ఒక యూజీసీలో తరఫున ఏదైతే సుప్రీంకోర్టులో కేసు నడుస్తుందో అంటే యూసీకి వ్యతిరేకంగా సో దాని గురించి అయితే ఈరోజు హీరింగ్ జరిగింది కదా ఫైనల్ హీరింగ్ అని సో దాని గురించి ఏ డేషన్ అయితే వచ్చింది అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేసుకొని మొదటిసారి చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం ఇంకా ఏపీ రివైజర్ సెట్ డేట్స్కి వచ్చేటప్పటికి మనకైతే ఎంసెట్ ఈ సెట్ లాస్ట్ సెట్ ఐ సెట్ అలా చాలా సెట్ ఎగ్జామ్స్ అయితే జరగాల్సి ఉంది సో చాలామంది ఎగ్జామ్స్ లేకుండా పోస్ట్ అంటే ప్రీవియస్ ఐపీ మార్క్స్ ద్వారా అయితే తీసుకుంటారేమో అనుకుంటు అనుకు అనుకుంటూ ఉంటారు కాకపోతే ఇవి ఇవి ఏంటంటే ప్రొఫెషనల్ కోర్సెస్లోకి అలాగే నార్మల్ ఏదైనా కోర్సులోకి ఎంట్రన్స్ టెస్ట్లు కాబట్టి ఎంట్రెన్స్ టెస్ట్లు అయితే క్యాన్సిల్ చేసే పని అయితే ఉండదు సో ఓన్లీ పోస్ట్ పోన్మెంట్ మాత్రమే ఉంటుంది నేను చాలాసార్లు వీడియోలో చెప్పాను సో అలాగే పోస్ట్పోన్ అయితే అవుతూ ఉంటాయి కాకపోతే ఇప్పుడు రివైజ్డ్ డేట్స్ అయితే సెప్టెంబర్లో పెడతామని అయితే ఇప్పుడు ఒక అప్డేట్ అయితే వచ్చింది సో ఆ రివైజ్డ్ డేట్స్ అనేవి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట ఓకే ఇప్పుడు నేను మీకు రివైజ్డ్ డేట్స్ అనేవి చూపిస్తాను సో ఇక్కడ చూసినట్టయితే ఎంసెట్ ఈసెట్ ఐసెట్ ఎడ్సెట్ లాసెట్ అలాగే ఇతర ఎగ్జామ్స్ సంబంధించిన డేట్స్ అయితే మనకి అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ మనం చూసుకుంటే ఏపీ ఎంసెట్ అనేది సెవెంటీన్త్ సెప్టెంబర్లో స్టార్ట్ చేసి ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్లోగా ముగిస్తారు అలాగే ఈ సెట్ వచ్చేటప్పటికి ఫోర్టీన్త్ సెప్టెంబర్ నుంచి జరగబోతుంది అలాగే ఐసెట్ ఏమో టెన్త్ లెవెన్త్ సెప్టెంబర్లో ఎడ్సెట్ ఫస్ట్ అక్టోబర్లో లాస్ట్ సెట్ ఎగ్జామ్ ఫస్ట్ అక్టోబర్లో జరుగుతుంది అనమాట సో ఇవైతే ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఇచ్చిన సెట్ ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ సెట్ ఎగ్జామ్స్ ఇవైతే సో ఇవైతే ఇంకా పీజీ సెట్ ఇంకా కొన్ని సెట్లు అయితే ఉంది కాబట్టి అఫీషియల్గా ఈ డేట్స్ అయితేనే మనకి రివైజ్ అనమాట ఓకే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ అయితే రివైజ్డ్ షెడ్యూల్స్ అనేవి రిలీజ్ చేసింది వేరే ప్రొఫెషనల్స్ అండ్ హైయర్ కోర్సెస్లోకి ఏదైతే ఎంట్రన్స్ టెస్ట్లు ఉన్నాయో వాటికి సంబంధించిన సెట్ ఎగ్జామ్స్ డేట్స్ అయితే ఇవి ఏంటంటే ఏపీ ఎంసెట్ సెవెంటీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు జరుగుతుంది ఓకే సెవెంటీన్త్ సెప్టెంబర్లో జరుగుతుంది స్టార్ట్ అవుతుంది ట్వంటీ ఫిఫ్త్ వరకు షిఫ్ట్స్ షిఫ్ట్స్ వరక ఎంసెట్ అయితే మనకి జరగనుంది సో ఈ సెట్ ఎగ్జామ్ ఐసెట్ సెట్ లాస్ట్ సెట్ కూడా డేట్స్ అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను మీరు అయితే చూసుకోగలరు సో ఇవి అయితే మీకు ఎంసెట్ ఇప్పుడు మొత్తం సెట్ ఎగ్జామ్స్ గురించి ఎవరైతే ఎంసెట్ గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ న్యూస్ ఇంకా తెలిసే ఓకే మీకు అర్థమైంది అనుకుంటున్నాను అలాగే మీరు ఇది మాక్సిమం ఒకవేళ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ అయితే మళ్ళీ ఉండొచ్చు కాకపోతే పోస్ట్ పోన్ అయితే మాత్రం జీరో అకాడమిక్ ఇయర్ పెట్టమని అయితే అంటున్నట్టు ఉన్నారు కాబట్టి అందుకని ముందో జాగ్రత్తగానే వీళ్ళు సెప్టెంబర్లో అయితే ఇది రిలీజ్ చేశారనమాట సో జీరో అకాడమిక్ ఇయర్కి నేను వీడియో చేద్దాం అనుకున్నాను కాకపోతే అంతేం లేదు జీరో అకాడమిక్ ఇయర్ ఏంటంటే ఈ ఇప్పుడు అకాడమిక్ ఇయర్ మామూలుగా అయితే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది జూన్లో స్టార్ట్ అవుతుంది కదా జూన్ నుంచి తర్వాత ఉన్న ఏప్రిల్లో మేలోకి ఎండ్ అయిపోతుంది సో ఇలా ఎండ్ అవ్వకుండా అంటే మేలో ఎండ్ అవ్వకుండా జూన్ జూలై ఆగస్ట్ అని చెప్పి అసలు స్టార్ట్ అయ్యే అకడమిక్ ఇయర్ని కూడా దాటిపోయింది అనుకోండి సో ఇంకా ఆ ఇయర్ అనేది ఇన్సఫిషియంట్ కదా సో అంటే పూర్తిగా అకాడమిక్ ఇయర్ ఉండదు సో దాన్ని మనం జీరో అకాడమిక్ ఇయర్గా చేసుకుని ఆ ఇయర్ని ఎడ్యుకేషన్ గ్యాప్గా డిక్లేర్ చేయకుండా ఎగ్జామ్స్ ఏమీ లేకుండా వాళ్ళని ఖాళీగా వదలడం అనమాట ఓకే అది జీరో అకాడమిక్ ఇయర్ సో అలా జీరో అకాడమిక్ ఇయర్ వస్తే మాత్రం చాలా కష్టం కదా ఇయర్ ఏజ్ గ్యాప్ ఎడ్యుకేషన్ ఏజ్ గ్యాప్ ఉండదు కానీ ఇయర్ మనకి ఏజ్ గ్యాప్ పెరుగుతుంది కదా సో అలా కాకుండా ఒక ఇయర్ మొత్తం అట్లా ఎంటీగా ఉండాలి లేదంటే ఏదైనా నేర్చుకుంటూ ఉండాలి సో మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది సో జీరో ఎకడమిక్ ఇయర్ అయితే ఉండడం వల్ల చాలా అయితే నష్టమే జరుగుతుంది జీరో ఎకడమిక్ ఇయర్ అయితే రాకుండానే వీళ్ళు ఈ టెస్టుల గురించి అయితే మనకి చెప్పారు సో ఇంకా ఫైనల్ న్యూస్కి వచ్చేటప్పటికి ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్న పీజీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ మీద ఏమైతే అప్డేట్ వచ్చిందనేది ఇప్పుడు చెప్తాను వినండి ఇప్పుడు మనకు పొద్దున్న మార్నింగ్ టెన్ థర్టీకి అయితే మన కేసు అనేది లిస్ట్ అయింది కాకపోతే మన ఎప్పుడైతే లిస్టింగ్ వచ్చిందో అప్పుడు అక్కడ జడ్జి జడ్జెస్ ఏమన్నారంటే ఇది తర్వాత డిస్కస్ చేద్దాం ముందు మిగతా కేసులన్నీ అయిపోయిన తర్వాత రెండు అని చెప్పారు సో అప్పుడు మళ్ళీ దానిలో హీరింగ్ ఆపేసి మిగతా కేసులు అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ టైంకి అంటే లంచ్ టైం కొంచెం ముందు టైంకి టైం అయితే ఇచ్చారనమాట సో ట్వెల్వ్ థర్టీ లెవెన్ వన్ ఆ టైంలో సో అప్పుడు వన్ థర్టీ వరకు విన్నారన్నమాట సో ఇది దీని మీద ఎవరైతే లాయర్ ఉన్నారో అడ్వకేట్ అలక్ శ్రీవాస్తవ సో అతను ఏంటంటే ఒక ట్వీట్ అయితే చేశారు ఏంటంటే ఈరోజు తనకు చాలా హ్యాపీగా ఉందని అలాగే ఎందుకంటే మొత్తం హీరింగ్ అయితే విన్నారు ఇతనికి టైం వచ్చింది మొత్తం అందరికీ టైం వచ్చింది అని విన్నారు సో నెక్స్ట్ హీరింగ్ అనేది ఎయిటీన్త్కి మళ్ళీ పోస్ట్పోన్ అయింది సో ఇది మనకి న్యూస్ సో మళ్ళీ ఎయిటీన్త్ పోస్ట్ పోయింది చాలామంది చాలా లాయర్స్ అందరూ కూడా ఈ అయితే మహారాష్ట్ర నుంచి యువసేన అలాగే మన రాష్ట్రం నుంచి ఎవరు లేరు సో మన తెలుగు రాష్ట్రాల నుంచి అయితే ఎవరు లేరు అండి మహా మహారాష్ట్ర నుంచి అలాగే ఈ మొత్తం దేశంలో సుప్రీంకోర్టు మొత్తం మొత్తం అంతటికి సంబంధించి అలాగే శ్రీవాస్తవ్ గారు అయితే మనకు పిటిషన్ అయితే వేయడం జరిగింది కదా సో వీటి మీద అయితే హీరింగ్ జరిగింది సో వాళ్ళు ఏం చెప్పారంటే మొత్తం వాళ్ళు వాళ్ళ వాదనలు వినిపించారు ఎందుకంటే ఇప్పుడు ఎంహెచ్ఏని ఆల్రెడీ స్టాండ్ అడిగారు సో ఎంహెచ్ఏ ఏంటంటే ఎగ్జామ్స్ పెట్టడానికి స్టాండ్ అనేది ఇచ్చింది సో యూజీసీకి సపోర్ట్ చేసింది ఏంటంటే ఆగస్ట్ ఇప్పుడు ఏంటంటే ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే సెప్టెంబర్ కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అయితే తెరవరు కదా అక్టోబర్ నుంచి తెలుస్తాం అనుకుంటున్నారు కదా కాకపోతే మేము ఎగ్జామ్స్ పెడతారా పెట్ట మీద మీ గైడ్లైన్స్ ఏంటని అయితే ఎంహెచ్ఏని అడిగితే ఎంహెచ్ఏ ఏం చెప్పిందంటే యూజీసీ ఏం చెప్పినకే మా సపోర్ట్ మీరు ఒకవేళ ఇన్స్టిట్యూషన్స్ కనుక మీకు క్లోజ్ చేసినా సరే ఈ ఎగ్జామ్స్కి మటుకు తెరుచుకొని మళ్ళీ క్లోజ్ చేసేయండి అని అయితే వాళ్ళు చెప్పారు సో దీనికి సంబంధించి కొన్ని లీగల్ ఇన్స్ట్రక్షన్స్తో లాయర్లు అనేవి అనేవాళ్ళు వాళ్ళకి అయితే వాదించ వాదించడం జరిగింది మన తరఫున సో ఇప్పుడు ఒకళ్ళు ఏమో మీ టీచింగ్ లేకుండా ఎగ్జామ్స్ ఎలా పెడతారంటే ఏ సిలబస్ పూర్తి రాకుండా లేకపోతే మనకి ఏం క్లాసులే జరగకుండా ఎగ్జామ్స్ ఏ విధంగా పెడతారని ఒకళ్ళు అలాగే ఎగ్జామ్స్ అనేవి ఇప్పుడు ఇదివరకు ఒకసారి కూడా ఈ ఒక ఆర్టికల్ ప్రకారం క్యాన్సిల్ అయ్యాయని అలా కొన్ని కొన్ని చూపించారనమాట సో అయితే మొత్తానికి అయితే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే మొత్తం విని ఆగస్ట్ ఎయిటీన్త్ని ఎయిటీన్త్కి పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగింది మళ్ళీ ఎయిటీన్త్న ఫైనల్ హియరింగ్ అనే పేరుతో మళ్ళీ హీరింగ్ జరుగుతుంది సో అది ఫైనల్లో కాదు మనం చెప్పలేకున్నాం ఓకే ఓకే ఇది మొత్తానికి ఈరోజు అయితే అప్డేట్స్ సో వీడియోనిస్తే లైక్ చేయండి ఎవరైతే ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఓకే ఓకే థ్యాంక్ యూ